వెల్కమ్ టు K6 న్యూస్. అదనపు టీఎంసీ భూసేకరణ పనులు నిలిపివేయాలి. కమిషన్ల కోసమే అదనపు టీఎంసీ కాలువ నిర్మాణం పనులు రెండు టీఎంసీల నీటినే వాడటం లేదు. ఎంపీ బండయ్య సంజయ్ కేంద్రంలో అదనపు టీఎంసీ పనులను ఆపేసేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలి. అదనపు టీఎంసీ కాలువ నిర్మాణానికి పర్మిషన్ లేదు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అదనపు టీఎంసీ కాలువ నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణ పనులు నిలిపివేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో 1.1 టీఎంసీ అదనపు కాలువ వద్దు అని భూసేకరణ నిరసిస్తూ రైతులు చేస్తున్న నిరసన దీక్ష రెండవ రోజుకు చేరుకోగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యంలు వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రెండు టీఎంసీలు పూర్తిగా వినియోగించకుండా కమిషన్ కోసం అదనపు టీఎంసీ కాలువ చేపడుతున్నారని ఆరోపించారు. అనుమతి లేని కాలువను ఎంపీ బండి సంజయ్ ఎందుకు అడ్డుకోవటం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఒకవేళ విలాసాగర్ రైతుల భూములు తీసుకోవాలి అంటే ఇప్పటి మార్కెట్కు మూడింతలు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో మీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లోని భూమిని రైతులకు తలో ఎకరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవైపు వరి పంట వెయ్యొద్దు అని చెబుతూ పర్మిషన్ లేని అదనపు కాలువ ఎందుకు అని ప్రశ్నించారు. ఉన్న కాలువనే సరిగా ఉపయోగించుకోవటం లేదని, అలాంటప్పుడు ఇంకో అదనపు టీఎంసీ అవసరమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కూన రవీందర్, బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, విలాసాగర్ గ్రామ రైతులు పాల్గొన్నారు. అంటే మరి మీకు దిగువ మేడిగడ్డలో 12 మాసాలు నీరు లభ్యత ఉంటే మళ్ళా అదనపు టీఎంసీ అవసరం ఏమొచ్చిందంటే ఆలోచించేద్దా? నేనేమంటున్నా, మీరు 12 మాసాలు అన్నారు కదా, మీరు 12 మాసాలు చెప్తలేనక్క. ఒక 4 మాసాలు ఏదైతే ఉందో ఫ్లడ్ సీజన్, అంటే వర్షాలు ఉధృతిగా ఉండి వరదలు వచ్చే సమయం లోపల ఏదైతే ఉందో రెండు టీఎంసీని తరలించండి. అంటే నెలకెళ్తే 60 టీఎంసీ, 4 మాసాలకి ఎంత అయితే 240 టీఎంసీ, ఇంకా తర్వాత ఒక 5 మాసాలు ఏదైతే ఉందో రోజొక్క టీఎంసీ తరలించు, 4 మాసాలు ఏదైతే ఉందో రోజు 2 టీఎంసీ తరలించు, తర్వాత ఒక 5 మాసాలు ఏదైతే ఉందో రోజొక్క టీఎంసీ తరలించు. అంటే నెలకు 30, 5 మాసాలు 150, 240 ప్లస్ 150, 390 టీఎంసీ నీటిని తరలించేటువంటి సామర్థ్యం వల్ల మనం నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్నామని చెప్పంటు నేను. మిగతా 3 మాసాలు తొలియవయ్యా, ఏప్రిల్ మే జూన్ 3 మాసాలు వదిలే అంటున్నా. నువ్వు జీవనజన్నో కదా, అయినా కానీ ఆ 3 మాసాలు నువ్వు వదిలేస్తావు. మే జూన్, ఏప్రిల్ మే జూన్ వదిలేస్తా. మరి ఒక టీఎంసీ మళ్ళీ ఎందుకు అవసరం వచ్చింది నీకు? ఏ అనుమతులు లేకుండా ఇప్పుడు మిత్రుడు సత్యం గారు పేర్కొన్నట్టు ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడ్డా కేంద్ర జలవనరుల శక్తి అనుమతితో మాత్రమే నిర్మాణం చేపట్టబడాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నువ్వు గోదావరి నిలిపేయి కానీ అటు కృష్ణా నిలిపేయి కానీ, రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అనుమతులు లేకుండా ఏ విధమైన ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకూడదు అని చెప్పని గోదావరికి సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణానదికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ రెండింటిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న. చేవెళ్ల రీడిజైన్ లో ఎక్కడ కూడా ఈ అదనపు టీఎంసీ ప్రస్తావన కానీ అదనపు కాలువ నిర్మాణం గురించి కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. కాళేశ్వరం ప్రాణైతే చేవెళ్ల తర్వాత కాళేశ్వరంగా మారింది. దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క జలశక్తి మంత్రిత్వ శాఖ అనుమతి లేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి లేదు, అదేవిధంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు. ఈ అనుమతి లేనటువంటి ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు మా చొప్పదండి నియోజకవర్గంలో దద్దమ్మ చాతగా ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ వీళ్ళ తరఫున కొట్లాడటం లేడు, వీళ్ళ భూములను కారు చౌకగా కొందాము, ఎట్లా ఎట్టి మనల్ని కొట్టేయాలని చెప్పి ఇలా బలవంతంగా భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ఈ రైతుల భూములు కొల్లగొట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలా నిజంగా ఈ రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ఇదొక పాదాభివందనం చేసి నేను వాళ్ళకు తెలుసుకుంటా. ఎక్కడైతే ఇలా విలాసాగర్లో అయితే ఒక ఫ్లెక్సీ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిపోయింది. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు భిన్నవించారు, బతిమ్లాడు చెప్పిండ్రు, అధికారుల కాలువకి చెప్పిండ్రు మేము భూసేకరణ నియమని చెప్పి, అవేవి
పట్టించుకోకుండా ఇలా ప్రతి రైతు వాళ్ళ పొలంలో పెట్టుకునేది ఒకటే. మీరు గనక మాకు మా మాట వినకుండా వచ్చి మా భూమిలో భూసేకరణ చేస్తే బడిత పూజ తప్పదని చెప్పి ఇలా నిజంగా రైతులు